ఈ రోజు ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు. స్వాగతిస్తాం, పక్కా స్వాగతిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ వారికి అంబేద్కర్ విగ్రహం యొక్క పనులను ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన తర్వాత పట్టించుకోని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం నాతో పాటు మా నాయకులందరూ 2-3 సార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, పనులు ప్రారంభించాలి, క్వాలిటీ పనులు చేపట్టాలి, లేకుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇస్తే తప్ప ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముందుకు రాలే. సచివాలయం కోసం అనేక సందర్భాల్లో వెళ్ళిన ముఖ్యమంత్రి కనీసం ఏ రోజు కూడా అంబేద్కర్ గారి విగ్రహం యొక్క పనులను పరిశీలించిన దాఖలాలు లేవు. కేవలం భారతీయ జనతా పార్టీ వార్నింగ్ దిగొచ్చే వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ గారి విగ్రహం యొక్క ప్రారంభోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు. కానీ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభించేటువంటి అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత ద్రోహి, దళిత సమాజాన్ని అడుగడుగున అవమానించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంబేద్కర్ గారిని అవమానించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఇలా ఆ వేదిక సందర్భంగా తెలంగాణ సమాజానికి, దళిత సమాజానికి సమాధానం చెప్పాలి. ఇన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి, అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వేదిక సందర్భంగా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రి ఈరోజు ఆ సభ వేదిక ద్వారా దళిత సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రికి. దళితుని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేడు, చేయకపోవడానికి కారణమేందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన బాధ్యత ఉంది.